టిఆర్ఎస్ చందాలపై ఎంక్వైరీ జరగాల్సిందే, పార్టీ పేరు మార్చడానికి వీల్లేదని ఈసీని మళ్ళీ కోరతా రేవంత్ రెడ్డి. 2017 లో టిఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేలు వందల కోట్లు వసూలు చేశారు. ఈ అక్రమాలపై గతంలోనే ఈసీకి ఫిర్యాదు చేసిన టిఆర్ఎస్ బీజేపీకి పీకే సందానకర్త అని ఆరోపణ. బీఆర్ఎస్ తో అయ్యేదేమీ లేదు, మిగతా పార్టీ లాగే దాని పరిస్థితి అని చెప్పి మల్లికార్జున ఖర్గే. జాతీయ పార్టీలుగా మారిన ప్రాంతీయ పార్టీలు బయట గెలిచిందే లేదని కామెంట్ చేస్తున్నటువంటి మాట. కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ చందాలపైన ఎంక్వైరీ జరగాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది. అయితే నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి సందర్భంలో ఉందా బయట కుమారుల ప్రకటనలు చేస్తుందంటే టిఆర్ఎస్ బీజేపీ మధ్యలో అంతర్గతంగా ఉన్న అవగాహన ఏదో మీరు అర్థం చేసుకోండి. అందుకే తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్న వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి పంచాయతీలు ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి అసలు విభేదాలు కేవలం రాజకీయంగా కాంగ్రెస్ ను కటం చేయడానికి వ్యూహాత్మకంగా వాళ్ళిద్దరూ నేను కొట్టినట్టు చేస్తాను వేసినట్టు చేయని వీధి నాటకాలు ఆడుతున్నారు. అందుకే ఈ రోజు కాగితాలన్నీ పెట్టినా ఇప్పుడు తక్షణమే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నివేదికలు ఇవ్వాలి, లేకపోతే తొందరలోనే నెక్స్ట్ వీక్ లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు లేఖ రాస్తా. మీరు నా పిటిషన్ ని పూర్తిగా విచారణ చేసి మీరు నిర్ణయం తీసుకునే వరకు ఈ పేరు మార్చడానికి వీలు లేదు. నేను అభ్యంతరం ఫైల్ చేస్తా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర. నేను ఢిల్లీ హైకోర్టుతో ఇప్పించి పదే పదే మీకు ఫిర్యాదులు చేస్తున్నా. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టింది కాబట్టి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మీద తుది నిర్ణయం తీసుకునే వరకు తెలంగాణ రాష్ట్ర సమితి పేరును మార్చడానికి వీల్లేదు. నీ కథ గమ్మత్తుంది, చనిపోతుందని లోకం అంతా అనుకుంటే మాట్లాడుతూనే ఉంటారంట, గమ్మత్తుంది కథ. ఆయనే కదా, ఇక మీ భూములు కూడా తాకట్టు పెట్టినని చెప్తే ఐదుగురు చూసిరట, 72 మంది లైక్ చూసిన వాళ్ళు, 5 మంది ఐదుగురు 72 మంది లైక్ ఇక. ఎయిర్ ఫోర్స్ కు కొత్త యూనిఫామ్, తమ సిబ్బంది కోసం ఎయిర్ ఫోర్స్ కొత్త కంబాట్ యూనిఫామ్ ను ఆవిష్కరించింది. యూనిఫామ్ ఫస్ట్ లుక్ ను ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి రిలీజ్ చేసిందట. ఇంకా కొత్త యూనిఫామ్ వస్తా ఉందట. ఇప్పుడు రాజకీయ నాయకులకు కూడా ఓ యూనిఫామ్ ఉంటే బాగుంటుండే. ఎమ్మెల్యే అనేటోనికి ఓ యూనిఫామ్, బరిపోరానికి ఎట్లయితే యూనిఫామ్ ఉంటుందో, ఎమ్మెల్యే అనేటోనికి ఓ యూనిఫామ్, ఎంపీ అనేటోనికి ఓ యూనిఫామ్, దొంగలకు ముఠాలకు రకరకాల కూడా ఒక యూనిఫామ్ పెట్టాలి. అదే అదే గుర్తింపు ఉంటుంది, రూపాంతరం చెంది. అదే అదే అమ్మో జాగ్రత్త రావు, మన ఎనకడ గనక ఏది జాగిలి బయట నిలబడితే ఆవుల మంది వస్తే ఇక రాకూడదు అని ఎత్తుకొని పోతారుగా. అట్లా ఓమో వస్తుండ్రో కేకి అంటుండ్రు, లోపలి రారు బూచోడు వస్తుండ్రు బిడ్డో అంటారు అట్లా.